సార్ స్పీకర్ సార్, మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం సార్. సార్, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో సాగర్ కింద ప్రాజెక్టు కిందే కాకుండా దాదాపు చెరువుల కింద కూడా చాలా పెద్ద ఎత్తున వ్యవసాయం జరుగుతుంది సార్. దాదాపు 600 పైచిలకు ఇరిగేషన్ ట్యాంక్స్ ప్రకాశం జిల్లాలో ఉన్నాయి సార్. దాదాపు 135,000 ఎకరాలు ఆయకట్టి చెరువుల కింద వ్యవసాయం జరుగుతుంది సార్. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే చిన్న సన్నకారు అట్లానే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చిన్న రైతులందరూ కూడా ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా చెరువుల కింద వ్యవసాయం చేస్తూ ఉన్నారు సార్. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మేమందరం కూడా ఆశించాం సార్. చాలా పెద్ద ఎత్తున ఆయకట్టు స్టెబిలైజేషన్ ఆయకట్టు జరిగిద్ది అని చెప్పి ఆశించాం సార్. సార్, ఏదైతే ఈ కార్యక్రమం నీరు చెట్టు తీసుకున్నారో ఆ కార్యక్రమం ద్వారా మేము బండ్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, అదేవిధంగా కాలువలు చెరువు కింద ఏదైతే పంట కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్ చేస్తారని చెప్పి పూడికి తీర్చడం కానీ గండ్లు పొడచడం కానీ అన్నీ కూడా జరిగిద్దని మేము పెద్ద ఎత్తున ఆశించాం సార్. కానీ ఇవాళ కేవలం ఆ పూడిక తీసి ఎక్కడైతే ఆ పూడికి తీశారో అవన్నీ తీసుకెళ్లి బయట ప్రదేశాల్లో లెవలింగ్లకి వాటి వీటికి అమ్ముకోవడం తప్పక ఏ ఒక్క చెరువు కింద కూడా ఎక్కడ కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి కానీ ఎక్కడ కూడా వాడలేదు సార్. మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం సార్, ఆ చెరువులు స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ కార్యక్రమం సార్, ఒకటి సార్, ఎన్ఆర్జిఎస్ కార్యక్రమం అదే చెరువులో ఓ పక్కన ఎన్ఆర్జిఎస్ కార్యక్రమం చేస్తున్నారు సార్, ఓ పక్కనే ఉన్న నీరు చెట్టు కింద పూడికి తీసే కార్యక్రమం చేస్తున్నారు సార్. ఇవన్నీ కూడా ఈ బిల్లు ఇవన్నీ కూడా ఏదైతే ఎన్ఆర్జిఎస్ కార్యక్రమం చేస్తున్నారో అవి కూడా ఇందుట్లో నీరు చెట్లో పెట్టేసి మిషన్ల కింద పెట్టేసి బిల్లులు చేసుకునే కార్యక్రమం మా జిల్లాలో జరుగుతుంది సార్. అదేవిధంగా ఇంకొకటి సార్, ఇవాళ ఎనగబడిన జిల్లాల్లో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల రూపాయల తరఫున ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులు కూడా నీరు చెట్టు కింద తీసుకునే ఆలోచన ఏదన్నా ప్రభుత్వం దగ్గర ఉందని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాం సార్.